friends, and I told Swetha Reddy, she may be contesting against Balakrishna in Hindupur. Possible. I hope Balakrishna did send her to make me lose, but I don't think really serious. What's your name? Lakshmi Tulasi. Lakshmi Tulasi is Kapu. She may be contesting in Amlapuram, where 3 MLAs are SC constituency and 4 are general, I believe, and the MP constituency is SC constituency. And all these people. చిన్న చిన్న పార్టీలు కలుపుకోవాలి, మన రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని సిన్సియర్గా జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారిని, పవన్ తమ్ముడు లాంటి వారిని కలుపుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకా దురుద్దేశం ఏమీ నాకు లేదు. వారు గెలవాలి, మనం గెలవాలి, ఇప్పుడున్న అవినీతి పార్టీలు రెండు ఓడిపోవాలి అన్న ఉద్దేశంతో తప్ప అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తాను. దయచేసి మీరు, నేను ఫ్రెండ్లీగా ఉంటానని కొంతమంది ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి వాగడు చూసారా? ఎవరో నన్ను టీవీలో ఎప్పుడో కలిశారని ఎవరో రాస్తున్నారు. ఒక జర్నలిస్ట్ని సీట్ ఇద్దామంటే మీలాగే ఒకరు అడిగారు ఒక ప్రశ్న, నేను లేడీ జర్నలిస్ట్ని మీరు సీట్ ఇస్తారా అన్నారు. ఆవిడ ఎవరో నాకు తెలియదు, లైఫ్లో ఇప్పుడు కలవలా, నేను లైఫ్లో కలవలా ఎప్పుడును, ఆవిడెవరో తెలియదు. ఆ రోజు అమ్మ మీకు మీ ప్రొసీజర్ ఏంటండి, ఎంత డబ్బు తీసుకుంటారని అడిగింది. పెద్దలందరూ ఉన్నారు, ఒక 70-80-90 మంది న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు పార్కొట్లలో. లేదమ్మా, ఎవరికైనా మహిళలకైనా ఇస్తాం, జర్నలిస్ట్కైనా ఇస్తాం, అయితే మీరు రెండు ప్రూవ్ చేసుకోవాలన్నాను. ఏంటి? మీ క్రిమినల్ కేసులు ఉండకుండా, అది రెండోది మెయిన్. 10,000 మందిని 10 రూపాయలు కట్టి 100,000 రూపాయలు మీరు ఉంచుకొని ఫిబ్రవరి 21 లోపుని మీటింగ్ పెడితే ఎలక్షన్ కమిషన్ రాకముందు ఓటర్ ఐడి, రెండోది ఆధార్ కార్డు మీరు చూసుకుంటే మా వాళ్ళు వస్తారు. ముందు 1,000 మందితో మీటింగ్, తర్వాత 10,000 నేను సీట్ ఇస్తారని రికార్డెడ్గా మేము రికార్డ్ చేసాం, వాళ్ళు రికార్డ్ చేశారు. అంత క్లీన్గా ఇమేజ్గా నేను మాట్లాడుతాను. ఆవిడెవరో ఆ తర్వాత నేను కల్లా 2-3 సార్లు వచ్చి వెనకాతలు నిలబడడానికి ప్రయత్నిస్తే మీడియా వాళ్ళందరూ ఆవిడ అమ్మ నువ్వు అక్కడ నిలబడకూడదని వాళ్ళే చెప్పారు. అలాంటిది ఏ జగ ఆ తర్వాత నాకు తెలిసింది చాలా విషయాలు ఎన్నో మొన్న ఆవిడ జగన్ కోవట్ అని ఆ రోజే చెప్పారు, టెక్స్ట్ చేశారు, ఎవరు నేను వినలేదు. దానికేముంది, నేను సద్రోహంతో ఉన్నాను, దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఊహించిన ప్రతి ఒక్కరూ ఒక నిమిషం సీరియస్గా ఒక నిమిషం మీరు తలంచుకుంటే నేను చెప్పింది ఎంతవరకు నిజాలు సత్యాలు అన్నది. ఒకసారి 2009 ఏంటి 14లో నేనేం చేశానని స్టడీ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.